Shuklambaratharam Vishnum Sesivarnam Chaturbhujam Prasannavadanam Dhyayet Sarva Vighropa Shantaye Dhyaye Hrutpadva Madhye Sukakula Patitam Shrunvatim Shyamagatrim Nyastaikangrim Saruje Sesi Sakalatharam Vallakim Vadayantim Kalhara Badhamalam Virulita Chulikam Raktavastram Trinetram Matangim Bhushitangim Madhumada Vivasham Chatrakod Bhasifalam Matangim Bhushitangim Madhumada Vivasham Chatrakod Bhasifalam Shri Mahaganadhipate Namaha Shri Mahatripurasundariye Namaha Shri Ramachandra Parabrahmane Namaha Shri Gurubhyo Namaha అద్భుత రామాయణంలో ఉండేటటువంటి అనేక రకాలైనటువంటి విశేషాంశాల గురించి దాంట్లో ప్రస్తావనాత్మకంగా వచ్చేటటువంటి అనేక విషయాల గురించి అంటే కేవలంగా గ్రంథాంతర విషయాలే కాకుండా దాంతో ఉండేటటువంటి సమకాలీన ప్రపంచంలో ఉండే విషయాలు అలాగే ఆ విషయాలకు పూర్వజులైనటువంటి మహర్షులు దివ్య ఋషులు దేవర్షులు ఇలాంటి వాళ్ళు మహాజ్ఞానులైనటువంటి వాళ్ళు అలాగే బ్రహ్మ విష్ణు మహేశ్వరాదులు అలాగే గణపతి శక్తి ఇత్యాదులు వీరందరూ కూడా ప్రాసంగికంగా అక్కడ అవసరం అనుకున్నటువంటి చోట ఎలాగైతే వాళ్ళు అనేక విషయాలను గురించి మనకి ప్రస్తావించి చెప్పారో వాటి అన్నిటినీ కూడా దీంతో తులనాత్మకంగా చూసుకుని శ్రీరామచంద్ర ప్రభు మనకి అనుగ్రహించినటువంటి ఈ విజ్ఞానం ఏదైతే ఉందో అంటే ఆయన శ్రీరామచంద్ర ప్రభు మనకి తిన్నగా ఇవ్వలేదు ఎలా ఇచ్చారంటే మాధ్యమం అంటే ఆంజనేయ స్వామి అంటే సమీర కుమారుడు వాయునందనుడు ఆయనకి ఇచ్చి ఆయన ద్వారా అది మనకి అందేలాగా చేసినటువంటి విషయాన్ని వాల్మీకి మహర్షి ఎంతో ఉదాత్తమైనటువంటి రీతిలో ఎక్కడా కూడా దాంట్లో ప్రక్షిప్తాలు లేకుండా సాక్షాత్తు ఆ భగవానుడైనటువంటి శ్రీరామచంద్రుడి యొక్క హృదయాన్ని ప్రతిబింబించేలాగా దాంట్లో ఏ రకమైనటువంటి మోహావేశాలకి తావు లేకుండా ఉన్నది ఉన్నట్లుగా చక్కగా దాన్ని చిత్రణ చేసి ఆంజనేయ స్వామికి దాన్ని ఉపదేశించారు ఆ ఉపదేశించినటువంటి విషయాన్ని వాల్మీకి మహర్షి దాన్ని యథాతథంగా అలాగే చిత్రణ చేసి మనకందరికీ కూడా అందించారు అయితే అద్భుత రామాయణం నిజంగా పరమాద్భుతం అద్భుతం అనేటటువంటిది దానికి సరిపడదు దానికి మహాద్భుతం పరమాద్భుతం ఇంకెటువంటి విశేషణాలు ఉన్నాయో దానికి వాక్కులు సరిపోవు చెప్పడానికి అంత అద్భుతమైన చిత్రణ అది తప్పనిసరిగా ప్రతి వ్యక్తి కూడా దానిని చదివి అర్థం చేసుకుని దాన్ని ఆకళింపు చేసుకుని ఆకళింపు చేసుకున్న తర్వాత ఆ హృదయ స్పందన ద్వారా వచ్చినటువంటి ఆ మహదానందం ఏదైతే ఉందో అది అనిర్వచనీయమైనటువంటి ఆనందం అది చెప్పడానికి కూడా నేను అప్పుడప్పుడు పదే పదే చెప్తూ ఉంటాను సహస్ర ప్రణిపణామండితుడైనటువంటి ఆ ఆదిశేషుడికి కూడా 2000 నాలుకలు సరిపడవు చెప్పడానికి అలాగంటే నేను చాలా అల్పజ్ఞుణ్ణి కాబట్టి మీ వంటి వైశిష్ట్యం కలిగినటువంటి హంసల లాంటి మీ అద్భుతమైనటువంటి స్థితుల్లో మీరున్నటువంటి వాళ్ళందరికీ కూడా నేను చెప్పగలిగేది మాత్రమే ఉంటుంది చాలా చిన్నగా ఆయన అనుగ్రహం చేత మాత్రమే నేను చెప్పగలుగుతున్నాను పరమేశ్వర అనుగ్రహం అలాగే పెద్దల యొక్క ఆశీ ప్రభావం ఉత్తముల యొక్క సాంగత్యం యొక్క ప్రభావం చేత మాత్రమే ఈ విషయాలు మీ ముందు ఉంచడానికి కావాల్సిన ప్రయత్నం చిన్న ప్రయత్నం చేస్తున్నాను అంతేగాని నాకేదో అద్భుతమైనటువంటి పాండిత్యం ఉందని ప్రకర్షించాలనేటువంటి ప్రయత్నం లేదు దీంట్లో కాబట్టి నేను మొదటి నుంచి చెబుతూనే ఉన్నాను మీరందరూ కూడా హంసల లాంటి వాళ్ళు దీంట్లో ఉండేటటువంటి నీరాన్ని వదిలిపెట్టి క్షీరాన్ని మాత్రమే గ్రోలండి అమృతప్రాయమైనటువంటి విషయం ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రమే స్వీకరించండి ఒకవేళ ఏదైనా పొరపాటున ప్రమాదో ధీమతామపి బుద్ధిమంతుడైనటువంటి వాడు కూడా ప్రమాదం వశాత్తు చిన్న చిన్న పొరపాట్లు చేయొచ్చుట కాబట్టి నాలాంటి అల్పజ్ఞుడు పొరపాట్లు చేయడంలో తప్పులేదు కాబట్టి వాటిలన్నింటినీ కూడా పక్కన పెట్టి మంచి చక్కనైనటువంటి విశేషాంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే గ్రహించండి ఇది మరొకసారి మీ అందరికీ కూడా
వినయపూర్వకంగా నేను నా విన్నపాన్ని సమర్పిస్తున్నాను. అలాగే ఇక్కడ ఈ సమకాలీన ప్రపంచంలో ఉండేటటువంటి వాళ్ళు, దీనికి పూర్వజులైనటువంటి వాళ్ళు చెప్పినటువంటి అనేక రకాల విశేషాంశాలు మనం దృష్టిలో ఉంచుకుంటున్నాం. వాటిలన్నింటినీ తెలుసుకోగోరి ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఇవన్నీ కూడా స్వానుభవంగా ఆ పరమాత్ముడు చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ శ్రీమద్ వాల్మీకి మహర్షి దాన్ని అంతనీ కూడా చక్కనైనటువంటి విధానంలో అందరికీ అందుబాటులో ఉండాలని సులభమైనటువంటి శైలిలో దాన్ని ఆయన సంస్కృత భాషలో రచించినప్పటికీ కూడా అది సులభతరమైనటువంటి భాష. సంస్కృతాన్ని అర్థం చేసుకోవడం అనేటటువంటిది ఒకసారి కనుక ప్రయత్నం చేస్తే దాంట్లోంచి విడిపడి బయటికి రావడం అనేది సాధ్యం కాదు. అంత సరళమైనటువంటి భాష, అతీవ సరళ మధుర మంజుల నైవ క్లిష్టానచ కఠిన, ఇవన్నీ సంస్కృత పదాలే. దీంట్లో మనకి అర్థం కాని విషయం అంటూ ఏది ఉండదు. సరళమైనటువంటిది, మధుర మంజులమైనటువంటిది, తీయనైనటువంటి ఆ మాధుర్యం సంస్కృతానికి ఉన్న మాధుర్యం ఇంకా ఏ భాషలోనూ కూడా కనపడదు. నైవ క్లిష్ట, అసలు క్లిష్టత అంటే కష్టం అనేటటువంటిది లేదుట, కఠిన కాఠిన్యం అనేదే ఉండదుట, అంత సరళంగా ఉంటుంది సంస్కృతం. కానీ దాన్ని అధ్యయనం చేయాలనేటువంటి సత్సంకల్పం కనుక కలిగితే మనకి సంస్కృత వాంగ్మయంలో ఉండేటువంటిది ఏది కూడా మనకి అడ్డు కాదు. సృష్టి మొత్తం మనం ఉపాసన చేసేయచ్చు. కాబట్టి అది చాలా అవసరం. ఇంతమంది ఇవాళ రోజున అనేక మంది అనేక రకాలైనటువంటి ఛానళ్ళ ద్వారా భక్తి మార్గాన్ని పెంపొందించాలి అనేటటువంటిది చెప్పడం దేనికోసం అంటే, దాంట్లో ఒక ఉదాత్తమైనటువంటి సందేశం ఒకటి ఉంది, ఒక ఉదాత్తమైనటువంటి సంకల్పం ఒకటి ఉంది. ఏమిటా సంకల్పం అంటే, మనం అందరం కూడా మరచిపోతున్నటువంటి మన సంస్కృతి ఏదైతే ఉంటుందో దాన్ని మళ్ళీ పునరుద్ధరించాలి అనేటటువంటి ఒకే ఒక్క సంకల్పం. ఎందుకంటే సర్వసాధారణంగా చాలామంది ఏం చేస్తారంటే భక్తి టీవీ కంటే రక్తి టీవీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అది లోకంలో తెలిసినటువంటి విషయమే. కానీ భక్తి టీవీకి ఒకసారి ప్రాధాన్యత కనుక ఇవ్వబడింది అంటే వాళ్ళకి అద్భుతమైనటువంటి ముక్తి మార్గం ఏర్పడిపోయినట్లే. ఇక రక్తి అనేటువంటి దాని గురించి వాళ్ళకి తావు అనేదే ఉండదు. అది ఎక్కడ ఎంతవరకు అవసరమో అంతవరకే దాని యొక్క ప్రాధాన్యత ఉంటుంది. దానికోసమే ఇంతమంది ఇన్ని వ్యయ ప్రయాసాలకి ఓర్చి, ఇంతమంది ఇన్ని ఛానల్స్లో కూడా వాళ్ళు దానివల్ల వచ్చేటటువంటిది ఎంత దాంట్లో రాబడొస్తుంది అనేది కూడా ఆలోచించట్లేదు. పాపం అందరూ కూడా కష్టపడి ఎక్కడెక్కడో ఉండేటటువంటి మహాపండితులందరినీ కూడా వాళ్ళందరినీ కూడా రావించి, ఎలా అంటే మయూరాల్లాంటి వాళ్ళు, మదించినటువంటి మత్తేభాల్లాంటి వాళ్ళు, చక్కనైనటువంటి వృషభాల్లాంటి వాళ్ళు, అలాగే వనాల్లో ఉండేటటువంటి వనరాజులైనటువంటి కేసరుల లాంటి వాళ్ళు, అటువంటి మహానుభావులందరినీ తీసుకొచ్చి వారి మధ్యలో ఒక చిన్నని నన్ను కూడా అట్టి పెట్టారు దాంట్లో. కాబట్టి ఇలాగా అనేక రకాల ఛానళ్ళలో కూడా ఇలాగే జరుగుతోంది. దాని యొక్క ప్రభావం చేత వాళ్ళందరితో పాటు ఆ కీర్తి ప్రతిష్టలన్నీ కూడా అందరికీ సమానంగా వస్తున్నాయి. ఈ రకమైన స్థితి కలుగుతోంది.